సద్గురు విద్యార్థులుగా మేము ఇళ్ళకి కుటుంబాలకి మానసికంగా సౌకర్యంగా ఉండే పరిస్థితుల నుండి దూరంగా ఉండాల్సి వస్తుంది కెరియర్ పరంగా మరింత అభివృద్ధి కోరి దూరంగా వెళ్తాం ఈ సమయంలో అమ్మాయిలు అబ్బాయిలతో అబ్బాయిలు అమ్మాయిలతో అనుబంధం కోరుకుంటారు కొన్ని సందర్భాల్లో ఆ అనుబంధం భౌతిక సాన్నిహిత్యంగా మారుతుంది సద్గురు మరలాంటప్పుడు మనం ఎందుకు దీని గురించి బహిరంగంగా చర్చించకూడదు లేదా ఈ కాలంలో కూడా పెళ్లికి ముందు లైంగిక సంబంధం అనేది నిషేధమా చూడండి ఇది ఒక ప్రిస్క్రిప్షన్ కాదు ఇది వ్యక్తిగత అవసరం ప్రస్తుతం ఈ విషయం అర్థం చేసుకోవాలి మన సమాజంలో మనం మానవ లైంగికతని ఈ విధంగా హ్యాండిల్ చేశాం ఆడపిల్ల యుక్త వయసుకి రాకముందే ఆరేడేళ్ల వయసులో ఆమెకు నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్పేవారు పెళ్లి చేయరు కాని చెప్తూ ఉండేవారు అమ్మాయికి మీ మామ కొడుకు ఫలానా అబ్బాయి నువ్వు అతన్నే పెళ్లి చేసుకుంటావని అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని చెప్తూ ఉండేవారు వాళ్లు ఒకర్నొకరు కలవనూ లేదు వాళ్ల మధ్య ఏమీ జరగట్లేదు కాని వారి మధ్య భావోద్వేగపరంగా ఒక అనుబంధం ఏర్పరుస్తున్నారు ఒకరినొకరు ముట్టుకోక ముందే వారి మధ్య భావోద్వేగపరంగా గట్టి అనుబంధం ఏర్పడాలన్నది పెద్దల ఉద్దేశ్యం కాబట్టి ఈ సంస్కృతిలో ఈ పద్ధతిని వాడి ఈ అంశాన్ని హ్యాండిల్ చేశాం అందువల్ల యుక్త వయసుకు వచ్చేసరికి శరీరానికి ఇంకొన్ని సంభావ్యతలు వచ్చేసరికి అప్పటికే వారు భావోద్వేగపరంగా ఇంకొకరితో ముడిపడి ఉంటారు కాబట్టి శరీరాన్ని అదుపులో ఉంచుకుంటారు విశృంఖలంగా ప్రవర్తించరు ఎందుకంటే వారి భావోద్వేగాలు అప్పటికే ఇంకొకరితో ముడిపడి ఉంటాయి ఆ అమ్మాయికి పదిహేను పదహారేళ్ల వయసు వచ్చేసరికి పెళ్ళయ్యేది అబ్బాయికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చేసరికి పెళ్లయ్యేది ఆ తర్వాత వ్యవసాయము వ్యాపారము లేదా ఇంకేదైనా పనిచేసుకునేవారు అలా యౌవనానికి సంబంధించిన ఒక ముఖ్య అంశం పరిష్కరించబడిపోతుంది ఒకటి భావోద్వేగాలు ఇంకోటి శారీరక అవసరాలు ఈ రెండూ చిన్న వయసులోనే పరిష్కరించబడిపోతాయి అలాగే అప్పట్లో ఒకటి రెండేళ్లలో పిల్లల్ని కనేవారు కాబట్టి వాళ్ళు అందులో బిజీ అయ్యేవారు జీవితం అలా సాగిపోయేది సరేనా ఈ కాలంలో మన జీవితాలు మారిపోయాయి ఎందుకంటే చదువులు పూర్తయ్యేసరికే చాలా మందికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు వస్తున్నాయి ఇక పీహెచ్డీ చేస్తే ముప్పై ఏళ్ళు లేదా ముప్పై ఐదు అది ఆ ప్రొఫెసర్ ఎంత మంచివాడన్న దాన్ని బట్టి ఉంటుంది సరే చదువు పూర్తయ్యేసరికి సగటున పాతికేళ్ల వయసు ఉంటుందనుకుందాం ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా ఒక స్థాయికి వచ్చేసరికి ముప్పై వస్తాయి సరేనా హార్మోన్ల ప్రభావం ప్రబలంగా ఉండేది పదిహేను నుండి ముప్పై ఏళ్ల వయసు మధ్యలో మీరు ప్రజలకు ఒక సన్యాసిలా జీవించడం నేర్పట్లేదు నాట్ టీచింగ్ పీపుల్ వాళ్లకు ఏదైనా సాధన ఇవ్వడం లేదు వారు తమ శక్తులని ఇంకేదో గొప్ప సంభావ్యతగా మార్చుకోవడం లేదు ఇంకేదో సాధించడం లేదు అలాంటిదేమీ లేదు పైగా అబ్బాయిలు అమ్మాయిలు చాలా దగ్గరగా ఉంటున్నారు దీనికి పరిష్కారం చూపకపోతే మనం హానికరమైన సమాజాన్ని చాలా చెడ్డ సమాజాన్ని తయారు చేస్తాం దురదృష్టవశాత్తు సమాజంలో అది చాలా క్రూరంగా వ్యక్తమవుతోంది ఎందుకంటే మనం మనిషికుండే ప్రాథమిక అవసరానికి పరిష్కారం చూపట్లేదు మొదటిదేమిటంటే పోషణ ఒకసారి పోషణ అందాక ఇది అర్థం చేసుకోవాలి పోషణ అంటే మనుగడ మనుగడ అవసరాలు తీరాక సహజంగానే ఆ జాతి ఆ వ్యక్తి కూడా కాదు ఆ జాతి మరింత సంతానం కలగజేయాలని కోరుకుంటుంది ఇది అలాగే నిర్మితమైంది జాతి కొనసాగాలి కాబట్టి అది సంతానం కోరుకుంటుంది పిల్లల్ని కనకపోతే మానవ జాతి కొనసాగదు అవునా అందువల్ల మీ మనసు శరీరం ఎన్నో ట్రిక్కులు ప్లే చేస్తాయి ఒకరిని చూడగానే ఒక్కసారిగా వారు ఎంత అందంగా ఉన్నారో అనిపిస్తుంది ఒక్కసారిగా వాళ్ళు అద్భుతంగా కనిపిస్తారు తర్వాత తెలుస్తుంది చాలా విషయాలు బయటపడతాయి కానీ మొదట్లో అదేమీ కనబడవు చూడండి పది పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు మనుషుల్ని చూస్తే వాళ్ళు సాధారణంగానే కనిపించేవారు పద్నాలుగేళ్లు రాగానే ఒక్కసారిగా ఇతరుల శరీర భాగాలు అదే ఓ ప్రపంచమైపోతాయి ఎందుకంటే మీ హార్మోన్ల అన్నిటిపై ప్రభావం చూపించడం మొదలు పెడతాయి ఒక రకంగా మీ మేధస్సు మీ హార్మోన్లచే హైజాక్ చేయబడుతుంది దీన్ని మంచనో లేదా చెడును భావించకూడదు ఇది ఒక సహజ ప్రక్రియ కొందరు వ్యక్తులు దీనికి అతీతంగా ఉండగలరు అలా ఉండగలిగితే అది చాలా అద్భుతం అంటే వారికి నిర్బంధత ఉండదు దీనికి అతీతంగా ఉంటే అది అత్యద్భుతం కానీ మీరు సమాజమంతా దీనికి అతీతంగా వాళ్ళని ఆశిస్తే అది మూర్ఖత్వమే అలాంటిది జరగదు కాబట్టి ఖచ్చితంగా లైంగికత ఎప్పుడు ఎలా జరగాలి అన్న దాని మీద చర్చలు మొదలవ్వాలి అయితే మనకు ఇంకా కొన్ని సాంస్కృతిక అంశాలు సజీవంగా ఉన్నాయి మనం భావోద్వేగాలతో కూడుకున్న మనుషులు ఇప్పటికీ అంతే సరి అయిన భావోద్వేగాలు లేకుండా ఏదైనా జరిగితే ప్రజలు ఎంతో వేదనకు గురవుతారు చాలా మంది ఇంతే ఓ కొద్ది మంది అతీతులుండొచ్చు కానీ చాలా మంది వేదనకు గురవుతారు కాబట్టి మన దేశానికి మన సమాజానికి తగినట్టుగా మన సామాజిక నిర్మాణాన్ని పెద్దగా డిస్టర్బ్ చేయని విధంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం ఎలాగో మనం చర్చించుకోవాలి ఈ పరిష్కారంపై వీరు పరిశోధన చేయాలి